गुंटूर जिला गुरजाल पट्टणंलोनि तहसीलदार कार्यालय नंदु सूपरिटेंडेंट सुब्बाराव की पलनाडु एयर कंडीशन अंड टेक्नीशियन यूनियन आध्वर्यंलो र्यालीगा बयलुदेरी तहसीलदार कार्यालयंलो विनतिपत्रं अंदजेशारु। సందర్భంగా పల్నాడు ఎయిర్ కండిషన్ టెక్నీషియన్ యూనియన్ అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ గురజాల మండల పరిధిలో సుమారు 100 మందికి పైగా ఏసీ మెకానిక్లు ఈ వృత్తిని ఆధారంగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారని, మాకు ప్రభుత్వం నుండి ఎటువంటి గుర్తింపు లేదని, ఎప్పుడైనా ప్రభుత్వం గుర్తించి షాపులు ఏర్పాటు చేసుకోవడానికి స్థలం కేటాయించాలని ఆయన అన్నారు. యూనియన్ సెక్రటరీ వీరాంజనేయులు మాట్లాడుతూ టెక్నీషియన్స్ కొంతమంది కరోనా బారిన పడి వారి కుటుంబాలు దుర్భరమైన జీవనం కొనసాగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏసీ టెక్నీషియన్ చెన్నపరెడ్డి, నాగభూషణం చారి, నరసింహారావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తొమ్మిది నెలలకు కావాల్సిన వనరులను సమకూర్చుకుంటాము. కానీ ఈ కరోనా లాక్డౌన్ అంటూ మాకు మార్చి ఏప్రిల్ మే నెల పూర్తిగా సీజన్ మొత్తాన్ని కోల్పోయి తక్మానలో కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతూ ఆర్థికంగా చాలా చితికిపోయి ఉన్నాం. 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు 3వ వేవ్ కూడా మేము షాపులు అద్దెలు కట్టని పరిస్థితుల్లో ఉన్నాము. దయచేసి మా ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు వీళ్ళు స్పందించి మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వ పరంగా మాకు ఒక గుర్తింపు ఇస్తే, భవన నిర్మాణ కార్మికుల్లోకి మమ్మల్ని కూడా ఒక గుర్తింపు ఇస్తే, మాకు కావాల్సిన ఇన్సూరెన్సులు కానీ ప్రతి ఒక్కటి దాంట్లో ఉపయోగకరంగా ఉంటుంది. మాకు ఎక్కడన్నా ఊరి చివరి కానీ ఎక్కడో ఒక చాట ఒక 10 అడుగుల స్థలం ఇస్తే అందులో మేము షాపు నిర్మాణం చేసుకుంటే అద్దెలు కట్టే పని లేకుండా ఈ కుటుంబ పోషణకు కానీ పిల్లలకి చదువులకు కానీ ఉపయోగపడుతుంది. దయచేసి మా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టి మా మీద పడేలాగా చేయవలసిందిగా ప్రతి పాత్రికేయ మిత్రులని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మొత్తం మాచెల్ల, రంచంటల, దుర్కి, కారంపూడి, గురజాల ఈ ఏరియాలో ఉన్న టెక్నీషియన్ మొత్తం 120 కుటుంబాలు ఈ వృత్తి మా చేతి వృత్తి అయినా ఫ్రిడ్జ్, ఏసీ, వాషింగ్ మిషన్ రిపేర్ చేసుకుంటూ మా జీవనాన్ని కొనసాగిస్తున్నాము. మాకు పని మొత్తం ఎక్కువగా ఉండేది మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలలు పని ఎక్కువగా ఉండి తక్కువ రోజులకి కుటుంబ పోషణ కావాల్సిన